టీడీపీ మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర అరెస్టు వ్యవహారంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కీలకమైన పలు డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. సంగం డైరీలో వరుసగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు సంగం డైరీలోని పరిపాలనా విభాగంలో పలు బ్లాకుల్లో సోదాలు నిర్వహించారు. ఉద్యోగుల వివరాలు, వేతనాలు, నియామకాలకు సంబంధించిన వివరాలను కూడా ఆరాతీస్తున్నారు. సోదాల సమయంలో ఏసీబీ అధికారులు సంగం డైరీ ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు అడిగిన వివరాలకు డైరీ ఉద్యోగులు సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. 60 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద నేత్ర పరీక్షలు చేయించుకుని కంటికి అవసరమైన లెన్స్ ను ఉచితంగా పొందవచ్చని సూచించారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వైఎస్ఆర్ కంటి వెలుగు సంక్షేమ పథకాన్ని వైసీపీ ఫ్లో లీడర్ వెంకట సత్యనారాయణ ప్రారంభించారు. 18వ డివిజన్ సిమెంట్ గోదాం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరంలో 60 ఏళ్లు పైబడిన 62 మందికి పైగా నేత్ర పరీక్షలను నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 1000 రూపాయలు ఖర్చు పైబడిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలను అభినందించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలతో పాటు కళ్లజోళ్లు, మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలోని అన్ని డివిజన్లోని వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ఫేజ్ 3 కార్యక్రమాన్ని ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నట్లు డాక్టర్ రవిరాజు మీడియాకు వెల్లడించారు. 18వ డివిజన్లో నిర్వహించిన వైద్య శిబిరంలో 62 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. వారిలో అవసరమైన వారికి నేత్ర సంబంధిత ఆపరేషన్తో పాటు కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రోజున ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం నా 18వ డివిజన్లో 60 సంవత్సరాలు దాటిన 62 మందికి పరీక్షలు చేసి కళ్లజోడు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ సాయంతా కొనసాగుతుంది. మరి ఇంకెవరైనా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు కూడా తిరిగి చెప్తున్నారు, దీన్ని అందరూ సద్వినియోగపరచుకొని, ఎందుకంటే చాలామంది గతంలో కూడా నా దగ్గర రావటం జరిగింది. చాలామందికి నేను లయన్స్ క్లబ్ ద్వారా కూడా వేయటం జరిగింది. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని వినియోగించాలని కోరుతున్నాం. అలాగే ఈ రోజున 82, 83, 84 సత్యాలకు సంబంధించి చాలామంది వాలంటీర్లు, ఎక్కువగా మహిళా వాలంటీర్లు వాష్రూమ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న దృష్టి నా దృష్టి తీస్తే కానీ మరి సంబంధిత అధికారి శ్రీధర్ గారు ఈ రోజున ఈ సచివాలయానికి వచ్చి వాళ్ళు ఏదైతే ఎదుర్కొంటున్నారో వాష్రూమ్ సమస్య, అలాగే మంచినీటి సమస్య, అలాగే కొంతమంది వాలంటీర్లు కూడా తక్కువ ఉన్నారు ఆ సమస్య, ఇంకా ఇతరేతర వాలంటీర్లకు సంబంధించిన ఏదొచ్చినా కానీ అవన్నీ కూడా తీరుతా అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ వంక చూసే విధంగా ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో ఈ వాలంటీర్ వ్యవస్థ ఫ్రంట్ వారియర్స్ లాగా మరి అన్ని విషయాల్లో ముఖ్యంగా కరోనా విషయంలో ప్రజలకు మరింత చేరువయ్యి వాళ్ళు బాధ్యతగా చేయాల్సిన అవసరం కాబట్టి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు నేను తూర్పు మేధవరకు ఇన్ఛార్జ్ అవినాష్కి చూస్తాను. అవినాష్ గారు వెంటనే కమిషన్ గారు దృష్టి తీసుకున్నారు. ఆయన కూడా అన్నీ స్పందించి ఈ రోజున వాళ్ళ యొక్క సమస్యలని తీర్చడానికి శ్రీధర్ గారికి పంపిస్తాం. మరి వాళ్ళందరూ కూడా
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాలంటీర్లకు కూడా మరింత సర్వీస్ చేస్తున్న వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది మన ఫేజ్ 3 జరుగుతుందండి. ఇక్కడ అందరికీ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ ఇక్కడ ఉచితంగా చూడటం అను వాళ్ళకి అవసరమైన కలజోడు అండ్ వాళ్ళకి మందులు అవి పంపిణీ చేస్తాం. అంతేకాకుండా ఎవరికన్నా క్యాట్రాక్ సర్జరీస్ కానీ అది అవసరం ఉంటే వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మేము క్యాట్రాక్ట్ కానీ మిగతా ఇతర ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అది అది కూడా ఉచితంగానే చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని అందరూ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి. ఈరోజు 62 మందిని చూడటం జరిగిందండి పొద్దు నుంచి ఇప్పుడు వరకు. సో ఇది ఇంకా ఫేజ్ 3 జరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా ఒక 3 నెలలు జరుగుతుందండి. 3 నెలలు విజయవాడలో ఉన్న పలు కేంద్రాల్లో కూడా అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇది డిఎంహెచ్ఓ గారి ద్వారా జరుగుతుంది. సో అంతేకాకుండా ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క డాక్టర్ రోజుకొక ఇది వెళ్ళటం జరుగుతుందండి. వీళ్ళు చూసి ఎవరెవరికి ముఖ్యంగా కంట్లో ఏ సమస్యలు ఉన్నాయో చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ముఖ్యంగా కలజోళ్ళు ఇవ్వటము మందులు పంపిణీ చేయటం ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. కోవిడ్ హాస్పిటల్స్ ఐసీయూలో స్మార్ట్ డిటెక్టర్ను ఏర్పాటు చేస్తున్నట్లు రీజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలియజేశారు. వీటి ఏర్పాటు వల్ల ఏదైనా హాస్పిటల్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ నుండి వెంటనే స్థానికంగా ఉన్న ఫైర్ స్టేషన్కు అలారం మోగుతుందని తెలియజేశారు. ఫలితంగా తమ సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. కోవిడ్ హాస్పిటల్స్ సిబ్బందితో సోమవారం అరండల్పేటలోని అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో ఆ శాఖ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 222 ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్స్కి అనుమతి ఇచ్చామన్నారు. ప్రతిరోజు హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడుతున్నామని, 2 రోజులకు ఒకసారి ప్రతి హాస్పిటల్ను జిల్లా ఫైర్ ఆఫీసర్స్తో కలిసి తనిఖీలు చేస్తున్నామని వివరించారు. విద్యుత్ ఫైర్ అధికారులు సంయుక్తంగా కోవిడ్ హాస్పిటల్స్ తనిఖీ చేస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది కోవిడ్ పేషెంట్స్ వద్ద శానిటైజర్ చేస్తున్న సమయంలో విద్యుత్ కేబుల్స్ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కోవిడ్ హాస్పిటల్స్లోని ఐసీయూలో స్మార్ట్ డిటెక్టర్ను ఏర్పాటు చేస్తున్నామని, దీని ఏర్పాటుతో ఏదైనా హాస్పిటల్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ నుండి వెంటనే స్థానికంగా ఉన్న ఫైర్ స్టేషన్కు అలారం మోగుతుందని తెలిపారు. దీనివల్ల అధికారులు స్పందించి కొంతవరకు ప్రమాదంలో పడిన వారిని రక్షించవచ్చునన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ సమస్యలతోనే అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని, వాటి పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, అగ్నిమాపక శాఖ అధికారులు ఉదయ్ కుమార్, రమేష్ కుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 222 కోవిడ్ హాస్పిటల్ను కోవిడ్ హాస్పిటల్కి పర్మిషన్ ఇవ్వడము, వీటన్నిటినీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ 222 ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఆ కండిషన్స్, ఫైర్ ఎక్విప్మెంట్ ఎలా ఉన్నాయి, అక్కడ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అనేది మొత్తం కూడా అన్నీ చెక్ చేసి మా వాళ్ళు రెగ్యులర్గా ఫైర్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉండేటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ఎవ్రీడే వాళ్ళకు ఫోన్ చేసి రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ స్టేటస్ ఎలా ఉన్నాయో నోట్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మెయిన్గా ఈ ఎలక్ట్రికల్ ఫైర్, హాస్పిటల్ ఫైర్లో ఎలక్ట్రికల్ ఆరిజినే కాబట్టి ఈరోజు విజయవాడలో మరియు గుంటూరులో కూడా ఈ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ ఎవరైతే హాస్పిటల్కి, ఎవరి హాస్పిటల్కి ఒక ఎలక్ట్రికల్ ఆపరేటర్ ఉంటారో వీళ్ళందరినీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో కండక్ట్ చేసి ఇటువంటి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళే జరగకుండా ఉండడం కోసం ఆల్రెడీ అంతకుముందు పాతగా జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్లో, అంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఉన్నటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది వాళ్ళతోటి ఈరోజు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కూడా విజయవాడ నుంచి స్టార్ట్ చేశాము. ఈ విధంగా 2 డేస్లోనే స్టేట్ మొత్తం కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ విధంగా వాళ్ళందరితో ఏర్పాటు చేసి ఫ్యూచర్లో ఒక ఇన్సిడెంట్ కూడా జరగకుండా సేఫ్గా కోవిడ్ హాస్పిటల్లో పేషెంట్స్ యొక్క సేఫ్టీని ఇన్క్రీజ్ చేసుకోవడం కోసమని ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఆల్ అందరూ పర్సనల్ కూడా ప్రతి హాస్పిటల్ని, ప్రతి హాస్పిటల్ వాళ్ళతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండడము. ఏపీకి అమరావతిని రాజధానిగా ప్రకటన చేసేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తామని అమరావతి దళిత జేఏసీ మరోసారి స్పష్టం చేసింది. రాజధానికి దళిత బహుజనులు ఉదారంగా భూములు అందజేశారన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం దారుణమంది. రాజధాని ఉద్యమం 500 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ నెల 30న లక్షలాది మందితో వెబ్ సెమినార్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అమరావతి జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దళిత బహుజన విభాగం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో వ్యవహరిస్తున్న తీరును తూర్పారబట్టారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అమరావతిలో వేలాది ఎకరాలతో నూతన రాజధాని నిర్మాణం చేయాలని చట్టసభల సాక్షిగా అంగీకారం తెలిపి నేడు అధికారంలోకి వచ్చాక రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ముక్కలు చేస్తూ అమరావతి ఖ్యాతిని దిగజార్చడం అన్యాయమన్నారు. అమరావతి రాజధాని ఉద్యమం ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిందంటూ విషప్రచారం చేయడం తగదన్నారు. రాజధాని నిర్మాణం కోసం దళిత బహుజనులు భూములను ఇచ్చారన్న సంగతి పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. గత పాలకులు జీవో నంబర్ 41 ద్వారా దళిత అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్కి అనుమతి ఇస్తే ఈ ప్రభుత్వం ఆ జీవోను తుంగలో తొక్కడం దారుణమన్నారు. దళితులపై వివక్ష కనపరుస్తూ దళితుల అభ్యున్నతికి అడ్డుకుంటున్నది ఈ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ దమన నీతిని ఎండగడుతూ రాజీలేని పోరాటం చేస్తున్న అమరావతి జేఏసీ దళిత బహుజనులు అండగా ఉంటామన్నారు. ఈ నెల 30న 100,000 మందితో వెబ్ సెమినార్ నిర్వహించి అమరావతి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు స్పష్టం చేశారు. 30వ తారీఖున జరగబోయే వెబ్ సెమినార్ కనీసం 100,000 మంది వరకు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక అమరావతి జేఏసీ వారు నిర్ణయించడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న దళిత బహుజన అణగారి వర్గాల యొక్క కులాల వారిని, అదేవిధంగా ఎస్ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వారి మొత్తాన్ని కూడా ఈ యొక్క వెబ్ సెమినార్లో రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల ఆంధ్రులకు, ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారందరూ కూడా దళిత చేసి ఆహ్వానం పలుకుతుంది మీకు. ఎందుకంటే 30వ తరగతి జరగబోయే వెబ్ సెమినార్లో 100,000 మంది వేవర్స్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అమరావతి చేసి ఏర్పాటు చేసింది. దీనిలో అమరావతి రాజధానిలో ఉన్న దళిత బహుజన రిజర్వేషన్ కులాల వారి యొక్క నష్టాన్ని, అదేవిధంగా గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన సమయంలో 29 గ్రామాల్లో ఉన్న దళిత బహుజన కులాల వారు వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే పరిస్థితి, దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి 41 జీవోని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసింది. దానివలన దళితులు తీవ్రంగా నష్టపోయారు. దళితులు ఏ విధంగా నష్టపోయారంటే జీవో నెంబర్ 41 ద్వారా అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పించింది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ అవకాశం అనేది లేదు. గత ప్రభుత్వం ఆ 41 జీవోను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పించింది. తద్వారా మా భూములకు విలువ పెరగటం జరిగింది. అదేవిధంగా ఎలాంటి వేరియేషన్ లేకుండా సమానమైనటువంటి లాటరీని గత ప్రభుత్వం నిర్వహించారు. రైతు భూమి, రైతుకు వచ్చిన ఫ్లాటు, మాకొచ్చిన ఫ్లాటు పక్కపక్కనే ఉండటం వల్ల, ఎలాంటి వేరియేషన్ లేకపోవటం వల్ల మా భూములకు, దళితులమైన మాకు కూడా విలువ పెరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ జీవోని సర్వనాశనం చేస్తూ దళితుల భూములంటేనే విలువ లేకుండా చేసింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని, అక్కడేదో జరిగిందని నానా రకాలుగా మా భూములకు మాకు విలువ లేకోకుండా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేయటం చాలా బాధాకరం. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో ఆంక్షలు కఠినతరం చేశారు. సోమవారం నుంచి భక్తులకు దర్శన వేళలు ఉదయం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు కుదించారు. అంతరాలయ దర్శనాలను పూర్తిగా రద్దు చేయడమే కాక మాస్కులు ధరించని భక్తులను అనుమతించమని ఆలయ ఈవో డి బ్రహ్మరాంబ తెలియజేశారు. కరోనా మహమ్మారి ప్రభావం ఆలయాలపైన పడింది. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఇప్పటికే అనేక మంది సిబ్బంది, అర్చకులు కరోనాతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ అర్చకుడు రాచకొండ శివ మృతి చెందడంతో సిబ్బందిలో భయాందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో నిబంధనలు కఠినతరం చేయడంతో దుర్గగుడిలో కూడా ఆంక్షలు విధించారు. దుర్గమ్మ దర్శన వేళలు సవరించడంతో పాటు సిబ్బంది భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. దర్శనానికి వచ్చే మార్గాలైన ఘాట్ రోడ్, మహామండప మార్గాలను రాత్రి 7:00 మూసివేస్తారు. అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలన్నీ ఏకాంతంగానే నిర్వహించాల్సిందిగా అధికారులు నిర్ణయించారు.
ప్రతి గంటకు క్యూ లైన్లను సోడియం క్లోరైడ్ తో శానిటైజ్ చేయడంతో పాటు 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ప్రవేశ మార్గాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది థర్మల్ గన్స్ తో భక్తుల ఉష్ణోగ్రతను చెక్ చేశాకే దర్శనానికి అనుమతిస్తారు. సిబ్బందికి మాస్కులు తప్పనిసరి చేయడంతో పాటు ధరించకపోతే 200 రూపాయల జరిమానా విధించనున్నట్లు ఈవో తెలిపారు. కరోనా భయంతో ఇప్పటికే కొండపైకి భక్తుల రాక బాగా తగ్గింది. ప్రతిరోజు వేల సంఖ్యలో వచ్చే వారి సంఖ్య 100లకు పడిపోయింది. సిబ్బంది సైతం భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా దేవస్థానంలో కోవిడ్ కేసుల సంఖ్య 52కి చేరింది. ఇప్పటికే ఇద్దరు కరోనాతో మృత్యువాత పడగా తాజాగా జమలమ్మ అనే అటెండర్ కరోనా కాటుకు బలయ్యింది. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు టీకా తీసుకునేందుకు ఎగబడుతున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ల కోసం భారీగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోపక్క కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడంతో ఉదయం 9 గంటలకే క్యూ లైన్లో నిలబడ్డారు. వైద్యాధికారి డాక్టర్ శిరీష వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించగానే రిజిస్ట్రేషన్ కోసం ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. 2 కౌంటర్లు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు త్వరితగతిన వేయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.